సింగరై కాలనీలో అబం శుభం తెలియని 6 ఏళ్ల బాలిక చైత్రపై ఆగంతకుడు అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమని ఏపీ దళిత జేఏసీ సంఘ సభ్యులు ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఖండిస్తున్న ఇలాంటి ఘటనలు మరెప్పుడూ జరగకుండా ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలులోకి తీసుకువచ్చి న్యాయం చేయాలని కోరుతూ జగ్గంపేట ఏపీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత జేఏసీ సభ్యులు జుత్తుక నాగేశ్వరరావు గోరంట్ల కుమార్ పాల పలువురు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒక గిరిజన బాలిక ఒక కిరాతకుడి చేతిలో ఘోరాతి ఘోరంగా హత్యకు మానభంగానికి గురైనటువంటి సందర్భం ఇది తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి విదితమే. సోదరులారా, మరి ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది అంటే మరి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు పరిపాలిస్తున్నారంటే తెలంగాణలో ఉన్నటువంటి కోట్లాది మంది దళితులు ఎస్సీ ఎస్టీ గిరిజన మరి కుటుంబాలు ఓట్ల ద్వారా ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే మరి గిరిజన మహిళకు ఏదైతే జరిగిందో హత్య, ఈ హత్య మీద ఇంతవరకు కూడా నిందితులను అరెస్ట్ చేయకపోవడం తెలంగాణ ప్రభుత్వం యొక్క అసమర్థత అని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దళిత జేఏసీ తీవ్రంగా ఖండిస్తుందని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి అత్యాచారం గురైనటువంటి చైత్ర కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవడం కాకుండా ఆ కుటుంబానికి మరి 1 కోటి రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వడం, అలాగే మరి 4-5 ఎకరాలు మాగాని పండించుకునే పంట ఆ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ దళిత జేఏసీ తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఇటువంటి మరి సంఘటనలు ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో మరి ఎస్సీ ఎస్టీ గిరిజన దళిత బహుజాతీయ జాతుల ప్రజల మీద కన్న మరి తీవ్రంగా దాడులు జరిగితే మరి భవిష్యత్తులో దీని మీద ఆంధ్రప్రదేశ్ దళిత జేఏసీ తీవ్రంగా ఖండించడమే కాకుండా మరి రాష్ట్రం మరి ప్రభుత్వాల మీద పోరాటం చేయడానికన్నా మేము ఎట్టి పరిస్థితులు కూడా కనకంజమేమని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇవాళ మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలియజేసేది ఏంటంటే ఆ నిందితులు ఇంతవరకు పట్టుకోకపోవడం ప్రభుత్వం యొక్క అసమర్థత, లేకపోతే పోలీసు వారి యొక్క నిర్లక్ష్యమా అనేది మాకు ఒక ప్రశ్నార్థిగా ఉంది. కాబట్టి దళిత ఆంధ్రప్రదేశ్ దళిత జేఏసీ డిమాండ్ చేస్తుందంటే వెంటనే నిందితులను అరెస్ట్ చేసి మరి రాజ్యాంగం కల్పించిన చట్టాల ప్రకారంగా వాటిని వెంటనే శిక్షించడమే కాకుండా మరి చట్టాలు పార్లమెంటు చట్టాలు అమల్లోకి తీసుకొచ్చి ఎస్సీ ఎస్సీ గిరిజన మహిళల మీద లేక ప్రజల మీద దాడులు జరగకుండా చట్టాలు తీవ్రంగా అమల్లోకి చేయాలని చెప్పేసి అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ దళిత జేఏసీ తీవ్రంగా మరి ఖండించడమే కాకుండా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ మాటలు